దైవివాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రియులారా మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. నిన్నటి దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసార వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో నూతన కృప, నూతన భాగ్యములు, నూతన ప్రేమతో మనల్ని నింపి ఈరోజు అంతా కూడా తన శుభములతో మనల్ని నింపిన ఆ దేవాతి దేవుని, ఆ త్రియేక దేవుని ఆరాధించుదాం. నా ప్రియ సహోదర సహోదరి, ప్రతిరోజు మనందరికీ ఉదయం లేచిన దగ్గర నుంచి ఎన్నో ఆశలు ఉంటాయి. మనం ఈ సమాజంలో జీవిస్తూ ఉన్నప్పుడు సమాజంలో మన చుట్టూ ఉన్న వారందరికంటే ఒక వంతు ఎత్తులో ఉండాలని, ఒక మేలైన అంతస్తులో ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం. మానవీయంగా అది సహజం. మన కుటుంబ సభ్యులతో పోల్చుకున్నప్పుడు కూడా వారి కంటే అధికులుగా ఉండాలని, ఒక హెచ్చైన స్థానంలో ఉండాలని ప్రతి పరిస్థితిలో కూడా, ప్రతి స్టేజ్లో కూడా చూడండి. ఇంట్లో పిల్లలు కూడా ఒకరికంటే ఎక్కువ చదువుకోవాలని, ఒకరికంటే ఇంకా ఎక్కువ దేశం వెళ్ళాలని ఎన్నో ప్రణాళికలను కలిగి ఉంటాం. కానీ దానితోటే మన జీవితము సంతృప్తి పొందుతుంది అనుకుంటే చూడండి, ఈ లోకంలో సాధించిన దానికి ఎప్పుడైనా మనకి సంతృప్తితో జీవించగలమా? ఒకటి సాధించిన తర్వాత ఇంకొకటి సాధించాలని ఆశ, ఆ దశ చేరుకున్నాక ఇంకా చేరుకోవాలని ఆశ. ఈ లోకంలో తృప్తి అంటూ మనకి లేదు ప్రియులారా. కానీ వాక్యం ఏం చెప్తుందో చూడండి. సామెతల గ్రంథం 15:15-16 వచనాలను మనం చూసినప్పుడు, శ్రీమంతుడవై ఉండి ఆందోళన చెందుట కంటే పేదవారమై ఉండి దైవ భయం కలిగి ఉండటం మేలు. చూడండి, ఎవరైనా మనకి ద్వేషంతో కూడిన మాంసాహారములు ఎన్ని మనకి వడ్డించినా, లేదా మన ఇంట్లోనే పీస్ ఆఫ్ మైండ్ లేకుండా, శాంతి సమాధానం లేకుండా ప్రతిరోజు మాంసాహారం స్వీకరించినా, దానికంటే మనం పేదవారమై ఉండి కందమూలములు స్వీకరించుట మేలు. అవును ప్రియులారా, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఏదేదో సాధించాలని, అందరికంటే గొప్ప స్థానంలో ఉండాలని ఆశపడుతూ ఉంటాం. కానీ సంతృప్తి అన్నది మన జీవితంలో చాలా ముఖ్యం. చూడండి, నేను డాక్టర్ హరబిందో ఖురానా గారి గురించి ఈ విధంగా నేను చదివాను. ఆయన, వాళ్ళ తండ్రి చాలా తక్కువ స్థితిలో ఉన్నవాడే, ఒక పటివారిగా ఆ తండ్రి పనిచేస్తూ ఉండేవాడంట. కానీ ఆయన కుమారుడి ఖురానా గారు మాత్రము చిన్నప్పటి నుంచి చాలా తెలివిమంతుడు. కాబట్టి హై స్కూల్లో స్కూల్ ఫస్ట్ వచ్చాడు, కాలేజీలో స్కూల్ ఫస్ట్ వచ్చాడు. ఏమి చదువు ఇక్కడ మన భారతదేశంలో చదివినా బాగా తెలివితేటలు ఉన్నాయి. కాబట్టి మంచి హెచ్చైన స్థితిలో వైద్యంలో ఉన్నాడు. కాబట్టి మన భారత ప్రభుత్వం అది గుర్తించి వేరే దేశానికి, అమెరికా దేశానికి పంపించారు. ఎందుకంటే ఈయనకున్న తెలివితేటల వలన అక్కడికి వెళ్ళి చదువుకుంటే, ఎందుకంటే అక్కడ పరిశోధనలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి, ఇంకా బాగా ఉన్నత స్థితిలో ఎన్నెన్నో వైద్య శాస్త్రంలో, సామాన్య శాస్త్రంలో ఎన్నెన్నో పరిశోధనలు చేస్తాడు, ఎంతో సమాజానికి ఉపయోగపడతాడని అక్కడికి పంపించినప్పుడు ప్రియులారా ఎన్నో పరిశోధనలు చేసి ఎంతో గొప్ప ఉన్నత స్థితిలోనికి అతను చేరుకున్నాడు. కానీ అప్పుడప్పుడు మన భారతదేశానికి వస్తూ ఉండేవాడంట. మన భారతదేశానికి వస్తూ వెళ్తూ ఉండేవాడు, చదివి అయిపోయిన తర్వాత తిరిగి ఇక్కడికి వచ్చాడు, ఇక్కడే ఉద్యోగం చేద్దామని. కానీ తను ఎంత ఎక్కువ చదువుకున్నాడంటే ఆ చదువుకు తగ్గట్టు ఇక్కడ మన భారతదేశంలో ఉద్యోగం లేదంట. అది చూసి, అయ్యో నేను ఇంత చదువుకున్నాను కదా, ఈ చదువు ఉపయోగపడాలి అని తిరిగి మరలా అమెరికా దేశానికి వెళ్ళి అక్కడ మరింత పరిశోధనలు చేస్తూ సమాజానికి ఎంతో ఉపయోగపడుతూ ఉండేవాడు. కానీ అప్పుడప్పుడు మన భారతదేశానికి వస్తూ ఉండేవాడంట. అలా వస్తూ ఉన్నప్పుడు ఆయన ఎంత గొప్పగా ఆయన పేరు ప్రసిద్ధి పొందాడంటే, మన భారతదేశంలో నోబెల్ బహుమతి పొందిన వాళ్ళలో ఆయన రెండవ వాడిగా ఉన్నాడు. అంత గొప్ప వ్యక్తి భారతదేశానికి అప్పుడప్పుడు వచ్చినప్పుడు అక్కడ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ, ఈయన ఎక్కువ అమెరికాలో ఉంటాడు కదా, మన భారత సాంప్రదాయం మర్చిపోయాడేమో, మన ఆహారపు అలవాట్లు మర్చిపోయాడేమో అని అతనికి అక్కడ అమెరికాలో ఎటువంటి ఆహారం దొరుకుతుందో అదన్నీ కూడా సిద్ధపరిచారంట ప్రియులారా. ఆయన ఆ అటెండ్ అయిన మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనం చేయడానికి వచ్చినప్పుడు
అక్కడ అతను ఏమి ఎదురు చూశాడంటే ఇడ్లీ వడ దోశ ఉంటుందని ఎదురు చూశాడంట. కానీ వాళ్ళు అక్కడ అరేంజ్ చేసింది ఏంటి, అమెరికాలో రకరకాల బ్రెడ్లు రకరకాల బన్లు అన్నీ తింటారు కదా, అవి అన్నీ అక్కడ అరేంజ్ చేశారంట. ఆయన ఆశ్చర్యపోయాడంట, ఏంటి నేను భారతదేశానికి వచ్చాను కదా, నా పుట్టినింటికి వచ్చాను కదా, ఇక్కడ నాకు ఇడ్లీ వడ దోశ ఇవ్వండి, నేను ఇప్పుడు అమెరికాలో లేను. అవును ప్రియులారా, సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో చెప్తుంది, నువ్వు భోజన ప్రియుడుగా ఉంటే మన నోటిని మనము అదుపులో పెట్టుకోవాలి. మనకి ఎక్కువగా ఉందని చూపించుకోవడానికి మనము మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని బట్టి ఉండాలని కాదు, ఉన్న దాంట్లో ఉన్న పరిస్థితిలో మనం ఎంత అనుకువగా ఉంటున్నామో ఎంత సంతృప్తిగా ఉంటున్నామో అది ముఖ్యం ప్రియులారా. చూడండి సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో, కలిమిలు నీకు ఉండవచ్చు కానీ మరణము ఆసన్నమైనప్పుడు ఆ సంపదలు మనకి ఏమి కూడా పనికిరావు. చూడండి, ఈ మధ్య కరోనా సమయంలో నేను ఒక సహోదరిని అడిగాను, తను కరోనాతో అడ్మిట్ అయినప్పుడు తన దగ్గరికి ఎవరూ రాలేదు, కుటుంబ సభ్యులు ఉన్నారు, ఎంతో ఆస్తి ఉంది, తన దగ్గర ఒక పర్స్ ఉంచుకోవడానికి లేదు, తన ఫోన్ కూడా తన దగ్గర లేదంట, ఏ వస్తువు కూడా తన దగ్గర ఉంచుకోలేదు. 11 రోజులు 14 రోజులు నాదంటూ నా దగ్గర ఏమీ లేదు. అప్పుడే నా కన్ను తెరవబడింది. ఈ 14 రోజులు నా దగ్గర ఏమీ లేనప్పుడు దేవుడు నన్ను నా అవసరాలన్నీ తీర్చాడు కదా, ఎందుకు ఇంత ఆస్తి మీద నేను దృష్టిని పెట్టి నా జీవితం అంతా వ్యర్థం చేస్తున్నాను అని నాకు కనువిప్పు కలిగింది. ఈ 14 రోజుల్లో నిజంగా దేవుడు నాకు సత్యాన్ని బోధించాడు అని తన జీవితంలో జరిగిన ఆ సంఘటన చెప్పినప్పుడు పిల్లరమ్మ అందరికీ కూడా చాలా సంతోషం కలిగింది. చూడండి సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనంలో, కలిమిని నమ్ముకుని వాళ్ళు పండుటాకువలే రాలిపోయేదరు, కానీ ఎవరెవరైతే దేవుని మీద ఆధారపడతారో దైవ భయము కలిగి జీవిస్తారో పచ్చని ఆకుల వలె వాళ్ళు అలరారుదురు. ప్రిలరా, యేసు ప్రభువు శ్రీమంతుడు, సృష్టికర్త, ఈ లోకంలో ఉన్న బంగారము వెండి అన్నీ కూడా ఆ ప్రభువునకు చెందినవే. కానీ మనందరికీ మార్గచూపరిగా ఉండడానికి స్వయాన యేసు ప్రభువే అన్నిటిని త్యజించి ఇది మార్గం, ఈ మార్గంలో నడవండి అని ప్రభు చూపించిన మార్గమును మనకు చూపిస్తున్నప్పుడు ప్రిలారా, తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, ఈ లోకానికి మనం వచ్చినప్పుడు ఏమి తీసుకొని రాలేదు, ఈ లోకం నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఏమి తీసుకొని పోము. మరి ఈ మధ్య కాలంలో ఎందుకు ఇంత మన మనసులో ఆరాటం, ఎందుకు మన జీవితాల్లో ఇంత పోరాటం? ఆ సంతృప్తి అన్నది లేకుండా ఉన్నప్పుడు ప్రిలా ఆరాటాలు పోరాటాలు అన్నీ కూడా కలుగుతాయి. ఇద్దరు అన్నదమ్ములు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నా సహోదరుడు నా తండ్రి ఆస్తిలో నా వాట ఇవ్వడం లేదు, మీరు మాట్లాడి ఇప్పించండి అన్నప్పుడు ప్రభు ఏం చెప్పారు, నన్ను ఎవరు తీర్పరిగా నియమించారు? ప్రిలారా, ఈ లోకంలో ఎవరో మనకేదో సంపాదించిస్తారని కానీ మన తరపున ఎవరో ఉంటారని కాదు, మన దృష్టి పరలోక వస్తువుల మీదలో ఉంచాలి. ఎప్పుడైతే ఈ లోకాన్ని త్యజించి ఈ లోకంలో ఉన్నదాంతో సంతృప్తిగా జీవించి మన దృష్టిని పరలోకం మీద పెట్టినప్పుడు యేసు ప్రభులాగా తండ్రి చిత్తము చేయడమే నా ఆహారం అని చెప్పారు. ప్రిల్లారా, ఈ లోకం మీద మన దృష్టిని ఈరోజు ప్రక్కన పెడదాం. ఈరోజు ప్రభు మనల్ని పిలుచుకుంటే, ఈరోజు గురించి ప్రభు మన గురించి తీర్పు చేస్తే, బల నమ్మకమైన దాసుడా, నీవు నా గురించి శ్రద్ధ వహించావు, పరలోకంలో నీకు గొప్ప బహుమానం ఉందని మనమందరం మీరు చెప్పుకోగలగాలి ప్రియులారా. కాబట్టి ఈరోజు మన దృష్టిని పరీక్షించుకుందాం. దేని మీద మన దృష్టిని పెట్టాం? దేని కొరకు జీవిస్తూ ఉన్నాం? దేని కొరకు ప్రభు అసలు ఈ లోకంలోనికి మనల్ని పంపించారు? సత్యంలో, సత్యమే మనల్ని స్వతంత్రులను చేస్తుంది కాబట్టి వాక్యమైన సత్యంలో మన ఆత్మీయ జ్ఞానేంద్రియములు తెరవమని ప్రార్థించుకుందాం. దయచేసి నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్రమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ లోకంలో అన్నిటికంటే ముఖ్యమైనది దైవ భయము కలిగి జీవించడం. ప్రభా, దైవ జ్ఞానమునకు మొదటి మెట్టు దైవ భయము అన్నావు తండ్రి. అయ్యా, దైవ భయంలో ఉన్నప్పుడే ఈ లోకంలో మేము ఎలా జీవించాలి అనే జ్ఞానాన్ని మేము పొందుకుంటాం ప్రభా. అసలైన జ్ఞానము ఈ లోకంలోనికి మేము ఏమి తీసుకొని రాలేదు. ఈ లోకం నుండి నిష్క్రమించినప్పుడు కూడా దేనిని తీసుకుని వెళ్ళము?
అయినప్పటికీ ప్రభా కొన్నిసార్లు పరలోకం మీద నుండి మా దృష్టిని మరల్చి అయ్యా ఈ లోక వస్తువుల మీద మేము పెట్టినప్పుడు తండ్రి మేము జీవించవలసిన విధానం నుండి ప్రక్కకి తప్పుకొని పోతున్నాము అయ్యా మీరు ఏ పరిస్థితుల్లో ఏ కుటుంబంలో మాకు జన్మనిచ్చారో ఏ పరిస్థితుల్లో మమ్మల్ని జీవింపచేస్తున్నారో అన్ని పరిస్థితుల్లో కూడా సంతృప్తితో జీవింప కృపని రోజు మా అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి ఆమేన్. ప్రిలారా అందుకనే పౌలు భక్తుడు అన్నాడు కదా సంతృప్తితో జీవించడం అనే పరమ రహస్యాన్ని నేను నేర్చుకున్నానన్నాడు. మనందరి జీవితంలో కూడా ఈ వాగ్దానం మీరు వచ్చి నెరవేరనిగాక. మరొక నూతన శుభోదయంలో మనం కలుసుకునే వరకు దివ్యవాణిని వీక్షిస్తూ ఉందాం. ఇమానుయేలు దేవుడు మనతో ఉన్నారు.